ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు? బామ్మకి తాలి గురించి తెలిసిపోయిందన్న విషయం చెప్పకపోయానంటే శ్రవంతమ్మ చిక్కుల్లో పడుతుంది కదా. గుడంతా తిరిగాం, వాడెక్కడా కనిపించలేదు. లేదు సార్, వాడు గుళ్ళోకి రావడం నేను చూశాను సార్. ఎలా తప్పించుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. సరే, మీరు వెళ్ళండి. సరే సార్. ఎలా, ఎవడో సాడిస్ట్ గాడు కార్ టైర్ పంచర్ చేశాడు. అవునా, మరిప్పుడు ఎలా? నమస్కారం మేడం, నా పేరు ప్రసాద్. నేను మీ నాన్నగారి ఆఫీస్లో పనిచేస్తున్నాను మేడం. నమస్కారం అండి. ఏంటి మేడం ఇక్కడ నిలబడ్డారు? గుడికొచ్చాం, తిరిగి వెళ్దామంటే టైర్ పంక్చర్ అయింది సార్. నా బైక్ మీద మేడంని ఇంటికి తీసుకెళ్ళండి సార్, నేను కార్ పంక్చర్ అయ్యించుకొస్తాను. పద, ఇదిగోండి సార్. శ్రావంతి, పర్మిషన్ ఉందా? శ్రవంతిని బైక్ మీద తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఏంటి బ్రో? ఐమ్ జస్ట్ జోకింగ్ బ్రో. అయినా బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు. శ్రవంతి కూడా బైక్ మీద కంఫర్ట్గా కూర్చోలేదు. ఏ చిన్న యాక్సిడెంట్ అయినా జగన్ గారికి నువ్వు సమాధానం చెప్పలేవు బ్రో. మరి ఎలా ఇప్పుడు? క్యాబ్లో వెళ్తే బెటర్. ఓకే. పోలీసులు నన్ను పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, నా కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఋషి సార్ ఏమో ఇంకా టైం కావాలంటున్నారు. ఈలోపు పోలీసులు నా కుటుంబాన్ని ఏం చేస్తారో ఏమో. చెప్పరా అన్న, మీ అమ్మాయికి బాగలేదనుకుంటా
పోలీసులు హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏమైందిరా? తెలీదన్నా, వదిన కూడా ఏడుస్తూ ఉంది. మా అమ్మాయికి అసలే ఆరోగ్యం బాగోదు. ఏం జరిగిందో ఏంటో నేను వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అమ్మాయికి హెల్త్ బాగోలేనట్టు మేము నాటకం ఆడమంటే మీరు ఒప్పుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా నటించారు కూడా. కాసేపట్లో గాని వస్తాడు, మేం పట్టుకుంటాం. సార్, మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి సార్. మా ఆయన్ని మాత్రం ఏమి చేయకండి సార్. మేమేం చేయమమ్మా. మా టార్గెట్ మీ ఆయన కాదు, అతని వెనుకున్న వ్యక్తి. థ్యాంక్స్ అండి. తాళి గురించి బామ్మకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా ఇంటికి రాగానే ఎన్ని గొడవలవుతాయో. రిషి సార్ దొరికిపోతారేమో. అరవింద్ చెప్పినట్టు స్రవంతి మెళ్ళో పసుపుతాడుంటే ఏం చెయ్యాలి? ఇది పెళ్ళేమైనా చేసుకుందా? ఈ విషయం జగన్కి తెలిస్తే ఏంటి పరిస్థితి? సరేరా, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్త. అరవింద్, నువ్వు శ్రవంతి కలిసి వెళ్ళారు కదా, ఇప్పుడేంట్రా ముగ్గురు కలిసి వచ్చారు? ముగ్గురం గుడిలో కలిసామని చెప్తే డాడీ సీరియస్ అవుతారేమో. దారిలో కలిశాడని చెప్తాం. అరవింద్, ఎన్ని అడిగేది, ఏమైందో చెప్పు. అంటే డాడీ, మేము గుడి నుంచి వస్తుంటే దారిలో రిషి కలిశాడు, అక్కడి నుంచి ముగ్గురం కలిసి వచ్చాం. శ్రవంతి, నువ్విలారా? ఆగునానమ్మా, అందరికి ప్రసాదం ఇచ్చొస్తాను. తర్వాత ఇవ్వచ్చలే, ముందు నువ్వు నాతో రా. అబ్బబ్బా, నానమ్మ ఏమైంది నీకు? ఇప్పుడు బామ్మ శ్రవంతమ్మని చెక్ చేస్తుంది. తాళి బయట పడిపోవడం ఖాయం. ఇక్కడేదో పెద్ద గొడవ జరిగేలాగుంది. అమ్మా, తను ఇప్పుడే కదా బయట నుంచి వచ్చింది, ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. ఇవన్నీ ఆడవాళ్ల సమస్యలు. శ్రవంతి, నువ్వురా. నానమ్మ,